నిడిదన భాగం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. రెండవ భాగం, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. దేవుని యొక్క వాక్యం రాయబడినటువంటి మాట. ఎప్పుడు మనకి ఇలాగ చేసేటువంటి వారు ఉంటారంట? ముందు భాగంలో గమనించినట్లయితే 15వ వచనం మొదటి లైన్లో, నీ విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడనూ నీ మార్గమును దాటిపోవటలేదు. మనం కూడా కొన్నిసార్లు మనం విసర్జించబడటాన్ని బట్టి, ద్వేషింపబడటాన్ని బట్టి ఎవడూ నీ మార్గమును దాటిపోవడం, కాబట్టి మనం మనల్ని అనుసరించటం లేదు. ఎప్పుడైతే మనం కూడా విసర్జించబడటం, ద్వేషించబడినటువంటి వారు ఉంటామో, ఏం చేసేటువంటి వారు ఉంటారంటే ప్రజలు మన మార్గంలో నడిచేటువంటి వారు ఉండరు. వాళ్ళే అట్టగైపోయినటువంటి వారు ఉన్నారు, వీళ్ళే ఇలాగా ఉన్నటువంటి వారు ఉన్నారు అని ఏమైనటువంటి వారు ఉంటారంటే, వాళ్ళు ఏమవుతారంటే మనం వాళ్ళని మీకు వెంబడించేటువంటిది ఏముంది, వాళ్ళే సరైన రీతిలో లేరు, అంటే మనం వాళ్ళని వెంబడించుద్దనుకునేటువంటి వారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడుతూ వచ్చింది, నువ్వు విసర్జించబడ్డను బట్టి ద్వేషింపబడ్డను బట్టి దేవుడు ఏం చేసేటువంటి వారు ఉంటాడంట, ఎవడు నీ మార్గం దాటిపోవటం లేదు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను. అటువంటి పరిస్థితులు విసర్జించబడటం, తృణీకరించబడటం, ఇలాంటి స్థితి కలిగినటువంటి వారు ఉంటున్నావా, నువ్వు నిరుత్సాహపడద్దు, అధైర్యపడద్దు. దేవుడు ఏం చేసేటువంటి వారు, కింద నేలను పడినటువంటి వారు, పెంట కుప్ప మీద పడినటువంటి వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రభువారు మనల్ని కూడా ఏం చేసేటువంటి విడవనాడినటువంటి దేవుడు, కాబట్టి మనం కూడా నిరుత్సాహపడద్దు, అధైర్యపడొద్దు, కాబట్టి ఇలాగైపోయింది అనేటువంటి కృంగిపోవద్దు. దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది, మేకగంధం ఏడాజు నా శత్రువా నా మీద అతిశింపవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను గాఢాంధకారమును యెహోవా నన్ను వెలుగులోనికి రప్పించును, నేను యెహోవా దృష్టికి పాపం చేస్తుంది కనుక యెహోవా నా పక్షను వ్యాజ్యమాడి నా పక్షను న్యాయం తెచ్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహించును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించను అని రాబడుతుంది. కాబట్టి మనం కూడా సాతాను కూడా అనేక సార్లు కూడా అర్చించేటువంటి వారు ఉంటాడు, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇంకేముంది అనేటువంటి వారు ఉంటాడు, అయిపోలేదు, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దేవుడు మనం విసర్జించబడటం, తృణీకరించబడటం చూసి దేవుడు మన విషయంలో కూడా ఏం చేస్తాడంట, గొప్ప కార్యములు చేసేటువంటి వాడే ఉంటాడు. ఏమన్నాడంటే ఇక్కడ, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను. శాశ్వత శోభాతిశయం అంటే సుందరంగా ప్రభువారు తీర్చిదిద్దేటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత రెండవది ఏమంటాడంట, బహుతరములకు సంతోష కారణంగా. బహుతరములకు, ఇది ఇప్పుడే కాదండి, తరం వెంబడి తరం గతించిపోయేటువంటిగా ఉండొచ్చు, అయితే బహుతరములకు సంతోష కారణంగా ప్రభువారు చేసేటువంటి వారుగా ఉంటున్నాడు. ఒక విషయంలో మనం గమనించినట్లయితే, లూకా సువార్తలో యేసు తల్లి అనేటువంటి మరియమ్మ గారి గురించి కూడా రాయబడుతూ వచ్చినటువంటిది. ఏమన్నాడంటే అక్కడ లూకా సువార్త, ఒక మాట చదువుకుందాం మనం. లూకా సువార్త 1:49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలందురు, ఆయన నామము పరిశుద్ధము. ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలనందురు, ఆయన నామం పరిశుద్ధం. ఎలాగంటూ వచ్చారు ధన్యురాలని? అంటే మరెమ్మ కూడా చూసినట్టు ఎన్నో పెళ్లి కాకముందు గర్భవతి అవుతుంది పరిశుద్ధాత్మ వలన, కాబట్టి నిందలు అవమానాలు ఇవన్నీ కూడా పొందుతూ వచ్చింది. అయితే ఏమైతే వచ్చింది చివరికి, దేవుని యొక్క వాక్యం రాయబడుతూ, కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును ఏమంటారంట, నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామం పరిశుద్ధం. అలా తృణీకరించబడుతుంది, విసర్జించబడినట్టుగా ఉంటుంది, అన్ని తరములకు ఉన్నటువంటి బహుతరములకు సంతోష కారణంగా చేస్తాను అనేటువంటిది ఉదాహరణకు లోకా సువార్తలో మరిమ విషయంలో కూడా జరుగుతూ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క వాక్యం ఇలా బోధించబడుతున్నా, చెప్పబడుతున్నా, దాని గురించి మనం ప్రస్తావించేటువంటి వారు ఉంటే కారణం, ఒక పాత్రగా దేవుడు వాడుకున్నటువంటి, అంటే దేవుడు వాడుకున్న, దేవుడు నిన్ను వాడుకోలేడా, మనల్ని వాడుకోలేడా? తప్పకుండా వాడుకుంటాడు. కాబట్టి మనం కూడా కృంగిపోవద్దు, నిరాశపడద్దు, నిస్సహపడద్దు. దేవసేంద్రుడు కూడా మనం కూడా అధైర్యపడద్దు. దేవసేంద్రుడు కూడా స్థిరంగా ఉండి ప్రభు కొరకు కనిపెట్టుకునేటువంటి వారు ఉంటే మనల్ని కూడా ఏం చేసేటువంటి వారు ఉంటాడు, బహుతరములకు సంతోష కారణంగా చేస్తాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ప్రభువారు ఏం చేస్తాడంటే అలా సంతోష కారణంగా ఇచ్చేటువంటి వారుగా,
అనేకులకు ఆశీర్వదకరం ఉండేటువంటి వారుగా చేసేటువంటి. కాబట్టి దినము వాగ్దానం అన్ని బహుతరములకు నేను సంతోషకారణంగా చేస్తాను. అంటే మనలో కూడా ప్రభువారు ఆ విధంగా అన్ని తరముల వారికి సంతోషకారణంగా నిన్ను నన్ను కూడా చేస్తాడు. ధైర్యంగా ఉండి మనం కూడా ప్రభు సందులో ప్రార్థన చేస్తున్న ప్రభు గారు కనిపెట్టినప్పుడు ప్రభువారు ఇటువంటి గొప్ప ధన్యతను మనం ఎడల కూడా చేసేటువంటి వారుగా ఉంటాడు. ప్రభువారి మాటలను దీవించునుగాక. ఆమేన్.